నమస్తే అన్న. ఎలా ఉందన్న ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందన్న, చాలా బాగుంది. గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి తేడా ఏమైనా ఉందంటారా? గత ప్రభుత్వాలు చూసుకుంటే చెప్పిన ఆ మీన్ ఒకటి కూడా నెరవేర్చేవాళ్ళు కాదు. మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ఆయన నెరవేరుస్తున్నాడు. చాలా బాగుంది పాలన. ఇప్పుడు చూసానా మొట్టమొదటిగా ఉచిత కరెంట్ అనేది రైతులకి ఎవరు కేటాయించారన్నా? వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పెట్టిన తొలి సంతకమే ఉచిత కరెంట్ రైతులకి. అది అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు మాది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం మాది, మేమే మొట్టమొదటిగా ఉచిత కరెంట్ ఇచ్చామని చెప్తున్నారన్న మనం. దానికి ఏమంటారు మీరు? బాగుంటారు. దానికి నేనైతే ఒప్పుకోను సార్. నేను చదువుకున్న ఎడ్యుకేటర్నే, నేను ఒప్పుకోను సార్ దానికి. ఏంటంటే 2004లో అనుకుంటాను వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద రైతులకి. అంతవరకు నాకు తెలుసు. ఇంకేమన్నా మీకేమన్నా తెలుసుంటే చెప్పండి. ఇప్పుడు మూడు రాజధానుల విషయానికి వస్తానా, జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెడతామని చెప్పి అంటాం, వాళ్ళు రైతులు ధర్నాలు గిర్నాలు చేయటం, దీనికి ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్న మీకు? నాకు తెలిసిన వరకు పాలన వికేంద్రీకరణ అంటే మంచిది. నాకు తెలిసిన వరకు ఏంటంటే మనం రెండుసార్లు దెబ్బతిని ఉన్నాం. మనం ఫస్ట్ మెడ్రాసులో ఉన్నాం. మెడ్రాసులో నుంచి మనం విడిపోయినప్పుడు అప్పుడు దెబ్బతిన్నాం. తర్వాత తెలంగాణలో ఉన్నాము, తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు కూడా దెబ్బతిన్నాం. ఎందువలన అంటే మద్రాసులో విడిపోయినప్పుడు దానికి రాజధాని మెడ్రాస్ అన్నమాట, మొత్తం అక్కడే డెవలప్ అయింది. మనం విడిపోయినప్పుడు ఉత్తశీలతో బయటకు వచ్చాం. తర్వాత తెలంగాణలో ఉన్నప్పుడు మనకి రాజధాని హైదరాబాద్, అది విడిపోయిన తర్వాత మనం ఉత్తశీలతోనే బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు పాలన వికేంద్రీకరణగా అయితే మూడు ఏరియాలు డెవలప్ అవుతాయి. అందువలన మూడు దగ్గరలో బాగుంటుంది అన్నమాట. దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవడం ఏమంటారంటే ఈ ఇన్ని దూరాలు ప్రయాణించడం కష్టం, అందరు ఇబ్బంది పడతారని చెప్పి అంటున్నారన్న. ఇప్పుడైనా మేము హైదరాబాద్లో రాజధాని ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మేము అప్పుడు కష్టపడాలి. ఈ కష్టాలు ఇప్పుడైనా ఉంటాయి. ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళే నెల్లూరు, అనంతపురం వాళ్ళు కానీ, కడప వాళ్ళు కానీ, నెల్లూరు వాళ్ళు నెల్లూరు, హైదరాబాద్ అట్లాగే ఉంటాయండి. అంటే వాడు మనసు ఏ విధంగా నిండి ఉంటుందో వాడు ఆత్మలో నుంచి వచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయన్నమాట. వికేంద్రీకరణే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మూడు ఏరియాలు డెవలప్ అయితే మనం రేపు మళ్ళీ రాయలసీమ వాళ్ళు కొట్టుకుపోయినా కూడా వాళ్ళకి అది కర్నూలు ఉంది, మనకి విశాఖపట్నం, అమరావతి రెండు ఉంటాయి. రేపు ఉత్తరాన్ని కూడా మనం పోయిన తర్వాత అయినా, మన బిడ్డలు వచ్చిన తర్వాత అయినా రాయలసీమ ఉద్యమం అనేది మళ్ళీ ఆరంభం అవుతుంది. ఆరంభం అవ్వకుండా ఉండదు. అందుకని వికేంద్రీకరణే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయన్నా, ఇవి పూర్తిగా అట్టడుగు స్థాయి వాళ్ళు కూడా చేరుతున్నాయంటారా? చేరుతున్నాయి, కన్ఫామ్గా చేరుతున్నాయి సార్. అవి ఏంటంటే వాలంటీర్లు వచ్చి డోర్ డెలివరీ చేయటము, వాళ్ళ ఇంటింటికి తీర్చి ఈ ఇంట్లో లబ్ధిదారు ఉన్నాడా లేదని గమనించటము. ఆ ఇంట్లోడు కూడా తెలియదు లబ్ధిదారుడు ఉన్నాడు ఇంట్లో, అమ్మ మీరు పలాని సర్టిఫికేట్లు తెచ్చుకోండి, మీకు పలాని డబ్బులు వస్తాయని చెప్పడం. బాగుంది సార్ ఇది పాలన. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు అంటాం ఏంటంటే, నారా లోకేష్ బాబు గారు అంటాం ఏంటంటే, వీళ్ళు రౌడీలు, గూండాలు, దండుపల్లెం గ్యాంగ్ లాంటి వాళ్ళు అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇది ఒక ఉద్యోగం, ఐదు మూటలు మోసే ఉద్యోగం అని చెప్పి అన్నారు. వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారండి? మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఏంటంటే ఇదివరకు మేము పింఛన్ తీసుకోవాలంటే మా ముసలోళ్ళని ఆటో మాట్లాడుకోండి, నడవలేని ముసలోళ్ళని అయితే ఆటో మాట్లాడి పంచాయతీ ఆఫీస్ కాడికి తీసుకెళ్ళాలి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏ కూజం నాలుగైందంటే వచ్చి మీ పింఛన్ ఇస్తాం లేకుండా లేకుండా అని వాలంటీర్లే పెడుతున్నారు. ఆ ముసలోళ్ళకి ఆ బాధ తప్పింది. ముందు పింఛన్ విధానంలో ఆ బాధ తప్పింది ముసలోళ్ళకి. అంతవరకు బాగుంది సార్. అదే కాకుండా వైఎస్ఆర్ చేయుత కానీ, డ్వాక్రా రుణమాఫీలు కానీ, చాలామంది యాజిటివ్స్గా 99% వచ్చేసినాయి.